Yes, Garikapati, Chiranjeevi, Vyavaharanni, Dadapu, Mugisipoyina Tarunamlo, Anantha Sriramu, Stage Meeda Matladina Vyavaharam, Ninna Ram Gopal Varma, Matladina, Teerupaina Pedda Ettuna, Andhra Pradeshlo, Brahmana Sanghalu Gani, Brahmanulu Gani Mandipadutunna, Deenipai Manato Matladadaniki, Ayyappa Seva Samithi, Bajal Guruswami Garu, Narasa Sir, Ela Chustaru, Ante, Garikapati Garini, Chiranjeevi Garu Matladadanta Ayipoyindi, Evaru Kuda Tarvata Matladaledu, Issue Ayipoyindi Anukunnaru, Kani Anantha Sriramu Matladi, Gaddi Gaddi Parakantu, Ayana Matladadu Ante, Chiranjeevi Garu Eduruga, Ayana Matladadanni Ela Chustaru, Ante Anantha Sriramu చాలామంది తప్పుపడుతున్నారు, నీ స్థాయికి మించి మాట్లాడామని ఒక కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ సేవా సమితిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు స్వామి చెన్నయ్యప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా చిన్న విషయాన్ని ఈ మధ్యలో ఉన్న మనుషులు చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాం కనుక వాళ్ళ ఇంట్లో సొంత ప్రోగ్రాం కనుక పెట్టుకున్నట్టయితే, ఎవరైనా ఆ ప్రోగ్రాంకి సపోజ్ మీరు పిలిచిన గెస్టులు వచ్చినప్పుడు మీరు వెళ్ళి పక్కన వాళ్ళతో ఎవరితో ఉన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వచ్చిన ఆయన ఏం చేస్తారు ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోండి ముందు. ఇప్పుడు మీరు చెప్పే దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు, ఆహ్వానం చెప్పండి ఒక పెద్ద మనిషిగా వచ్చారు. అసలు ఆహ్వానించిన వాళ్ళు మాట్లాడాల్సింది పోయి అసలు జనరల్గా ఇదైతే ఎవరైతే వీళ్ళిద్దరిని ఆహ్వానించారో ఆహ్వానించిన వాళ్ళు ఏం చేయాలి ముందు ఫస్ట్ పాయింట్ ఇది మాట్లాడితే ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు పిలిచి కూర్చోపెట్టాల్సిన బాధ్యత. అయితే చాలామంది ఏంటంటే చిరంజీవి గారికి గరికపాటి గారికి చాలా సన్నిహిత్వం ఉంది. ఆయన చిరంజీవి గారు చెప్పారు మాకు ఆయన గురువు లాంటి వారు, మాకు ఇప్పుడున్నో పరిచయం ఉందని. ఆ చనువు మీద ఆయన ఇప్పుడు చిన్నగా ఈ మాట్లాడేవాళ్ళు బ్రాహ్మణ అయితే చాలామందికి అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళ వాయిస్ ఎలా ఉందంటే ప్రతి మనిషిని అర్థమాయించినట్టు ఉండదు మాట్లాడే విధానం. పెద్దవాళ్ళు మాట్లాడేది పూర్వకాలం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళు పిలిచే పిలిపి ఏంటంటే ఎదటి వాడిని అర్థమాయించినట్టు అనిపిస్తుంది. కానీ అది చూసేవాళ్ళకి బ్రాహ్మణ అయితే చాలామందికి తెలుస్తుంది, ఎందుకంటే వాడు బ్రాహ్మణలో పుట్టి పెరిగినటువంటి వాడైతే వాడికి మా విధానం ఏంటో తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే అది చూసేవాళ్ళకి ఆయన ఏదో గర్జించినట్టుగా అనిపించవచ్చు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఆయనకి చిరంజీవి గారికి ఉన్న అభిమానం అనండి, ఆప్యాయత అనండి, వాళ్ళ మీద ఉన్న గౌరవం అండి, ఆయన ఆయన మనిషి కాబట్టి చిరంజీవి గారు మీరు ఇటు వచ్చేస్తే నేను పగి నాకు వేరే పని ఉంది చూసుకుని ముగించుకు వెళ్ళిపోతానని చెప్పారు. దానిలో ప్రతి ఒక్కరు తప్పు పట్టాల్సింది, ఏదో చిరంజీవి గారిని అవమానించినట్టు మాట్లాడారని అనుకోవడం చాలా అవివేకం. ఎందుకంటే అది చాలా ఎందుకంటే సభ్యత్వం అనేది నేర్చుకోవాలి, ముందు సభ్య సంఘం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది అయినా ఈయన జనరల్గా ఈయన కూడా అసలు చెప్పి వెళ్ళిపోతే ఏ సంశయం ఉండదు. అప్పుడేమనేవాళ్ళు ఆయన చెప్పి వెళ్ళిపోతే ఈయనకి ఇంత పొగరా వెళ్ళిపోయారు చెప్పకుండా అని అంటారు. కానీ విధానం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు ఆయనకున్న స్వతంత్రం మీద ఆ పిలిచిన ఆయన కాకుండా ఈయనే పిలిపించి ఏమంటే చిరంజీవి గారు మీరు వచ్చి కూర్చుంటే నా పని ముగించుకుని వెళ్ళిపోతానన్న దానిలో తప్పేంటి? అసలు దానిలో అసలు ఆయన తప్పు పట్టే స్టేజీ మనం మాట్లాడేవాళ్ళకి మనకు ఉందా? మన వయసుకు తగ్గ స్టేజిన ఆయనకి పద్మశ్రీ ఇచ్చారంటే పద్మశ్రీ ఏ రకంగా చూసి ఇచ్చారు? ఇప్పుడు చిరంజీవి గారికి యాక్షన్లో లేదంటే సినిమా ఫీల్డ్లో చాలా పలుకుబడినచ్చు, చాలా గౌరవం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. అట్లాగే ఆ అభిమానానికి దీనికి సంబంధం లేదు కదా. అంటే ఎంతో దేశభక్తి గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ గరికపాటి గారు మంచి చెడ్లు చెప్తూ ఉంటారు కాబట్టి దాన్ని చూసి ఆయనకి పద్మశ్రీ బిరుదు ఇచ్చారు తప్ప కానీ ఈ సినీ దీని గురించి మాత్రం ఎవరూ లేదు. ఆ పద్మశ్రీ బిరుదుకి దీనికి సంబంధం ఏంటి? అసలు మీరు మాట్లాడేది విధానానికి జనరల్గా జనరల్లో మాట్లాడే విధానానికి దీనికి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక్క విషయం ఏంటంటే మీకు చెప్పవలసింది అంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్కి నా బోటోడిని ఏమన్నా ఇన్వైట్ చేస్తే మీరు ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా మీ పని ఉండగా మీరు ఇంకో కార్యక్రమం పక్కన ఇంకో కార్యక్రమం ఉండింది ఆ కార్యక్రమంగా ఉన్నప్పుడు నేను వచ్చినటువంటి బయట వాళ్ళతో ఫోటోలు దిగి బయట వాళ్ళతో చేస్తున్నప్పుడు నా పైన స్వతంత్రం ఆయన ఎవరిని నన్ను కేకేస్తే నాకు లేని బాధ మీకు ఎందుకు వచ్చింది? అసలు మీరు ఎందుకు సృష్టిస్తున్నారు ఈ లేనిపోయిన గొడవలు? ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న అభిమానం ఉండొచ్చు. అభిమానం ఎంతవరకు ఉండాలి? మన వాళ్ళని మనం అభిమానించే వాళ్ళని చూసేవాళ్ళు కూడా మెచ్చుకునేటట్టు ఉండాలి. అంతేగాని మన అభిమానులు మనం వాళ్ళ ఇదేనే అని చెప్పి మనకేదో డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర వస్తుందని చెప్పి ఆశపడి చేయడం అనేది చాలా తప్పు విషయం అనేది. ఇంకో విషయం ఏంటంటే జడ్జీలు లాంటి వాళ్ళకి ఎవరు తప్పులు నిర్ణయించడానికి టయాలు తీసుకుని చెప్తూ ఉంటారు. అలాంటిది మనం ఆయన తప్పు అని అంటానికి మన స్థాయిత అంత మనం ఎంత అంత వయసు గల అవన్నీ మనకు తప్పు అనడానికి ఏముంది దానిలో తప్పు అనేది మీకు చెప్పండి. తప్పు అనేది ఏమన్నా ఉందా? అంటే అదే అనంత శ్రీరామ్ గారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు అనుకుంటారు? ఆయన సినిమా పాటల సాహిత్యం మీద ఆయనకి మంచి పట్టు ఉంది, మంచి సినిమా పాటలు రాస్తారు, తెలుగు పాటలు రాస్తారు. కానీ అంత పెద్ద స్టేజ్ మీద చిరంజీవి గారి ముందు గడ్డి
గరికపాటి గారిని ఉద్దేశించి గరిక గడ్డిపరక అంటూ మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది ఏంటంటే ఎవరికి స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ యాక్చువల్గా దానిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడేవాళ్ళు ఎవడూ లేడనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నా నెహర్బాన్, ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడిగారంటే నేను నెహర్బాని కోసం చెప్పకూడదు. అక్కడ జరిగిన సబ్జెక్టు పూర్తిగా తెలుసుకుని ఏంటి సబ్జెక్ట్ దేనికి జరిగింది ఏంటన్నది, అది రెండు రకాలుగా ఉంటాయి మనం చూపుల్లో. మనం చూసే చూపును బట్టి అక్కడ చూసేవాళ్ళు అర్థం ఉండదు. అయితే మన వయసులో ఉన్న చూసిన వాళ్ళు ఏదో మనకేదో ఉపయోగపడతారు అవతల వాళ్ళు అని చెప్పి వాళ్ళు నెహర్బాని కోసం మాట్లాడదాం అనేది చాలా తప్పు. ఆ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం వేరే వాళ్ళు మనకు చెప్పే స్టేజ్లో ఉండదు. మనం ఇప్పుడే డెవలప్మెంట్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనం, వాళ్ళు అన్నీ అనుభవించేసి పైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే గరికపాటి గారికి ద్వేషం కాదు, గరికపాటి గారు అంటే చిరంజీవి గారికి ద్వేషం కాదు. వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీగా ఆయన గౌరవిస్తూ ఉంటారు, ఈయన ఆయన నటుడిగా ఆయన నటానికి ఈయన గౌరవిస్తూ ఉంటాడు. మధ్యలో మనం లేనిపోయిన సృష్టించి మన స్వలాభం కోసం వాళ్ళని ఇరుకును పెట్టి ఈ లేనిపోయిన పబ్లిసిటీ కోసం చేస్తున్న విధానం తప్ప కానీ వేరేది ఏమీ కనపడతలేదు. ఇందులో ఏమన్నా ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా తిట్టారా, ఏమైనా తిమ్మారా, లేదంటే ఏమైనా వాడు మంచివాడు కాదు వీడు చెడ్డాడు అని, లేదంటే వీడిని ఏమైనా దూషించారా, ఏమీ లేదు. ఇందులో ఏంటి, మీరు వస్తే కూర్చుంటే నా పని ముగించుకుని వెళ్ళిపోతాను, దానిలో తప్పేంటి, దానిలో తప్పేమైనా ఉందా, మీకు తెలిసిన అర్థం ఏంటి, దాన్ని ఏమైనా ఆయన తిట్టారా, మిమ్మల్ని ఏమైనా మనిషి కోపం వచ్చేది ఎప్పుడు వస్తుంది, ఆయనకి అహంభావం ఎవరో మాట్లాడారు, ఆయనకి అహంభావం అనేది ఎప్పుడు వస్తుంది, అసలు బ్రాహ్మణ పడకపోతే పుట్టినటువంటి వాడికి ఎవరికైనా అయితే వాడికి అహంభావం అనే మాటకి అర్థం తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏదో నాలుగు వాక్యాలు నేర్చుకున్నాం కదా, మన స్థాయికి తెచ్చి మాట్లాడదాం అని తప్పది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక బ్రాహ్మణ ఇంట్లో పెద్ద మొత్తం అనుకుంటే ఆ పెద్దరికం ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ చిరంజీవి గారు కూడా, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి బ్రాహ్మణులను ఎలా గౌరవించేవాళ్ళు వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఏరియాలో ఆ నరసాపురం ఏరియా చుట్టుపక్కల గ్రామాల్లో బ్రాహ్మణులను ఎలా గౌరవించేవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు. కానీ మనం ఎందుకు మధ్యలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా వాళ్ళ మనకేదో డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మనకేదో నెహర్బాని కలుపుతారని చెప్పి అభిమానం ఉండొచ్చు. అభిమానం ఎంతవరకు ఉండాలి, వాళ్ళని పెంచే విధం మన మీద అభిమానం పెంచుకునేట్టు ఉండాలి తప్ప కానీ మనకి ద్వేషం చేసి మన వల్ల ఎదుటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు వేరు మాట్లాడుతూ ఉంటారు ఎవరో వాళ్ళు, వాళ్ళ గురించి ఇంకోటి కామెంట్ చేస్తారు, ఏం చేస్తారు, ఆ కామెంట్ చేసేప్పుడు వీళ్ళని తప్పుపడతారు. కేవలం ఈ చిన్న విషయాన్ని మీరు మధ్యలో కలగజేసుకుని లేనిపోయినవి అభిమానం కోసం మీకేదో మెప్పు కోసం అని చెప్పి ఇతరులని కించిపోతున్నది చాలా తప్పు. అది ఒకసారి మనం బ్రాహ్మణం అయితే దానికి తెలుస్తుంది. బ్రాహ్మణ అనేవాడిని ఎంచి చూపాలంటే మనం ఎంత ఇదిలో ఉన్నాం అన్నది తెలియదు. బ్రాహ్మణ అనేటువంటి వాడు రోజు గాయత్రి జపం చేసుకుని వాడు మాట్లాడే ఉచ్చరణ కానీ ఏదైనా కానీ 10 మందికి మేలు చేసే విధంగా 10 మందిని ఆశీర్వదించే విధంగా మాట్లాడతారు. కాబట్టి ఇందులో కూడా ఎవరైనా కూడా మన స్థాయి మించి మాట్లాడదాం అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం డెవలప్ అవుతాం. అంతేగాని మన నెహర్బాన్ ఇప్పుడు సపోజ్ మీకు నెహర్బాన్ ఇప్పుడు మీరు మాట్లాడినలా ఆయన తప్పు అనే దానిలో దీనిలో ఏంటి తప్పు, మీరు వచ్చి కూర్చోండి అని అన్నారు. అందులోనే తిట్టలేదు, తిమ్మలేదు, ఏమి చేయలేదు. దానికి మీరు తప్పు పట్టాల్సిన అవసరం ఏంది? నేను అదే చెప్తాను. బ్రాహ్మణ్ అనేవాడు పెద్ద వయసు ఉన్నాడు, ఏ ఇటు వచ్చి కూర్చోవయ్యా అని అనలా. ఏమండి చిరంజీవి గారు మీరు వచ్చి కూర్చుంటే నా పని ముగించుకుని వెళ్ళిపోతాను అన్న మాటకి మీరు దీన్ని రాద్దాంతం చేసి అనవసరంగా మీ పబ్లిసిటీ కోసం ఎదుట వాళ్ళని కించిపరిచి మాట్లాడతాం. వాళ్ళ స్థాయిలో మీ వాళ్ళ వయసులో మీకు 100 వయసు కూడా లేదు కాబట్టి స్థాయి మించి మాట్లాడుకోవడం మంచిది. మీరు డెవలప్ అవుతారు, వాళ్ళని డెవలప్ చేస్తారు. దీనివల్ల మీకు ఏదో మెరిమెట్ అవుతుంది కదా. ఒక బ్రాహ్మణ్ణి అవమానపరిచి మాట్లాడితే ఆ బ్రాహ్మణకి ద్వేషం కనుక కనీసం ఆయన కనుక బాధపడేటైతే ఆ బాధ వల్ల మనకు జరిగే నష్టం చాలా జరుగుతుంది. అది సాటి బ్రాహ్మణుడిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి నేను మనం చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఈ విషయం అనవసరమైన విషయాలు లాక్కుని ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద ఉన్నారు, ఆ పెద్ద మనల్ని ఏ రకంగా గౌరవిస్తారు? సపోజ్ మీ ఒక్క విషయం చెబుతాను, మీరు ఫస్ట్ పాయింట్ మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరన్నా గెస్ట్ పిలిస్తే మీకు పక్కన సపోజ్ ఏ సత్యనారత సత్యనారత పీటల మీద కూర్చున్న టైం అవుతుంది, మీరేం చేస్తారు? ఏమన్నా మీరు వచ్చి ఇటు వచ్చేస్తే నేను ఆ పనికి వెళ్తానని ఆ బ్రాహ్మణుడు పిలిచిన బ్రాహ్మణే చెప్తాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మాట్లాడాల్సింది పోయి ఈయనకి ఆయనకు ఉన్న స్వతంత్రం మీద చిరంజీవి గారు మీరు వచ్చి కూర్చుంటే నేను పగించి ముందుకెళ్ళిపోతాను. అసలు సబ్జెక్టు మీదంతా మాట్లాడాల్సింది ఎవరిని, అక్కడ ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ గురించి మాట్లాడాలి మీరు. ఇంకొక విషయం, ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు క్షమాపణలు చెప్పాలి గరికపాటి నరసింహరావు గారు కానీ చాలామంది డిమాండ్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? అంత పెద్ద వ్యక్తిని అనంత శ్రీరామ్ ఆ మాట అనడం కరెక్ట్ కాదు అని అంటున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మేము చెప్పేది అదే సార్, మన స్థాయికి మించి మన పబ్లిసిటీ కోసం అనేది మాట్లాడదాం అనేది చాలా తప్పు విషయం. అది విషయం ఏంటంటే ఆయన క్షమాపణ చెప్పుకుంటాడా మానుకుంటాడా అనేది ఒక బ్రాహ్మణుడికి అయితే ఆయనకే విజ్ఞత వదిలేయాలి మనం. ఎందుకంటే క్షమాపణ చెప్పి మనం డిమాండ్ చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పినా ఆయనకే ఇది ఉండదు. ఎందుకంటే మనం బలవంతం చెప్పించినట్టు ఉండదు. కాబట్టి ఆయన అంతగా ఆయన మనసుకి నేను మాట్లాడింది ప్రతి మనిషికి ఒక
ఆత్మరాత్మ ఉంటుంది. ఆ ఆత్మరాత్మలో ఆలోచించుకుంటే తన ఆత్మరాత్మ నేను తప్పు చేశాను అనుకుంటే అతనందరికీ అతను క్షమాపణ చెప్పాలి. చిరంజీవి గారు లాంటి ఆయనే గరికపాటిరావు గారికి ఏమన్నాడు, ఏమండి నేను మాట్లాడింది ఏమైనా తప్పుందా అని చెప్పి అనేక టయాల్లో మామూలుగా మాట్లాడుకున్న టయాలను వాళ్ళు వాళ్ళు సోషల్ ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో మీకెందుకు వచ్చిన ఈ విషయాలు మీకు లేనిపోయిన మీ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయడం నూటికి నూరు పాళ్ళు తప్పు. ఎందుకంటే మనం ఒకళ్ళు నేనైనా మీ తప్పును ఎంచడం కాదే, అక్కడ మాట్లాడిన విషయం ప్రతి ఒక్క చిన్నపిల్లాన్ని అడిగినా కూడా ఈ విషయం ఒకటే చెప్తున్నా, మీ కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వాడిని ఎవరేం చేయాలి, ఎవరు చెప్పాలి, మీ పరిమాణించుకుని ఉంటానని వెళ్ళిపోతానంటే తప్పేంటి? కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడి మీ పబ్లిసిటీ కోసం చేయడం తప్పది. మీ అంతరాత్మ కనుక ఇది నేను చేసి తప్పు అని అనిపిస్తే మీకు తెలుసు, మీరు మాట్లాడింది మీకు తప్పు అని తెలుసు. కాబట్టి మీ అంతరాత్మకి తెలుసుకున్నాక మీరు మనసులో అయినా పబ్లిక్గా పైన మనసులో అయినా మేము క్షమించమని అడిగే ఉంటారు ఇప్పటికి. కాబట్టి అది చేసుకోవటం మంచిది, మీకైనా మంచిది. ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు ఆశీర్వేదాలు ఉంటేనే మనం ఎప్పటికైనా పైకి వెళ్తూ ఉంటాం. మన దీవించే ఇప్పుడు దుర్గ గుడికి వెళ్ళినా ఇంకో గుడికి వెళ్ళినా మనం దండం పెట్టి దేనికండి, మనం డెవలప్మెంట్ అవ్వాలి, మన పిల్లలు డెవలప్మెంట్ అవ్వాలి, మనం డెవలప్మెంట్ అవ్వాలి అన్నారు. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వేదం కూడా ఈవేళ వాళ్ళు చెప్తున్నారంటే గరికపాటి గారు చెప్తున్నాడు అంటే ఆయన సంబోధనలు ఏంటి ఏం చెప్తున్నాడు, 10 మంది మంచి కావాలని చెప్తున్నాడు, ఆయన పబ్లిసిటీ కోసం లేదా డబ్బుల కోసం చెప్పట్లేదు. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం, లాస్ట్ ప్రశ్న, రామ్ గోపాల్ వర్మ కూడా నిన్న ట్విట్టర్లో చాలా ఘాటుగా అసభ్య పదజాలం గరికపాటి గారిని మాట్లాడినారు, చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు, అసలు గరికపాటి గారు ఎక్కడ, రామ్ గోపాల్ వర్మ ఎక్కడ అనే విధంగా మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు సార్, ఎందుకంటే ప్రతి ఇష్యూని ఆయన ఈవేళ కొత్తగా ఆయన ఏదో ఒక సంచలనం సృష్టించి ఆయన పబ్లిసిటీ అయ్యి ఆయన పాపులర్ అవడానికి ప్రతిసారి చూస్తూ ఉన్నాం. ఇది ఈ ఒక్క విషయమైన కాదు, ప్రతి విషయంలోనూ ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ పెట్టి ఆయన పబ్లిసిటీ కోసం చేసుకుంటూ ఉంటాడు తప్ప కానీ కేవలం ఆయన మీద ఇదిగా చేసే మాటలు కావి. ప్రద్దాలు మీరు ఇవాళ కొత్తగా చూసేది మనం ఎన్నిసార్లు చూసాం, ఎన్నిసార్లు వర్మ గారు పెట్టాడు ట్వీట్లు, ఎన్ని ఎంతమందిని ఇచ్చేశాడు, అంతమంది దగ్గర ఏం చేశాడు, చివరికి దేని మీద నిలబడ్డా ఆయన, ఊరికే చెప్తాడు వదిలేస్తాడు. దాన్ని ఏంటంటే మన పోటీ వాళ్ళం పక్కన ఉన్న వాళ్ళు మన పబ్లిసిటీ కోసం అని వాళ్ళ పబ్లిసిటీ కోసం అని వాళ్ళ పబ్లిసిటీ చేయటం మనం మాట్లాడతాం. వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడామంటే మన ఛానల్స్ కానీ మన వాళ్ళు చూసేవాళ్ళు కానీ వాళ్ళ పబ్లిసిటీ చేయగలుగుతాం తప్ప కానీ ఇష్యూని మాత్రం సానుకూలంగా చేసేది లేవు. ఈ ఛానల్స్ వాళ్ళు కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ పాయింట్ మీద అయితే మనం మాట్లాడారు ఆ తప్పని వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నన్ను ఎంకరేజ్ చేయడం మనది, నిదానిదాలు కరెక్టా కాదా, వాళ్ళు మాట్లాడింది కూడా కరెక్ట్ అనుకుంటే మీరు దాన్ని ఇష్యూ చేయడం తప్పులేదు. కానీ వాళ్ళు ప్రతి వాళ్ళు అది మాట్లాడితే ఆయన ఏదో విమర్శించి ఆయన తిట్టేసరికి అలా సెబాష్ చాలా బాగా మాట్లాడండి, ఇంత మాట్లాడిన వాళ్ళు బాగా లేరండి, ఇలాంటి అలాంటి చూడలేదు ఇంత అని అర్థాలు వీళ్ళకన్నా పండితులు చాలామంది ఉన్నారు. అలాంటి పండితుల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఆ చేసిన అర్థాలు అసలు ఆ అర్థాలు అనేది ఆయన మాట్లాడింది ఎవరు మాట్లాడినా అర్థాలు అనేది తెలిసి మాట్లాడేవాళ్ళు చాలామంది తక్కువ. ఇప్పుడు మమ్మల్ని ఏదో పిలిచారు మాట్లాడారని ఉన్న విషయం యథార్థం మాట్లాడాలి, ఇదేం తప్పేమన్నా అంతే తప్ప కానీ నా ఎదటి వాళ్ళు మెహర్బాని కోసం నాకేదో చిరంజీవి గారు 10 పాటలు ఇస్తాడు 10 ఇది చేస్తాడు అనుకోవటం తప్పు. అలాగే గరికపాటి గారు మాకేదో ఇప్పుడు గరికపాటి గారు చూడటం కాదు చిరంజీవి గారు చూడటం కాదు అభిమానం, ఆయన సినిమా ఫీల్డ్లో ఆయనంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే ప్రజల మంచి కోసం బాగు కోసం చెప్పే సిద్ధాంతాలు చెప్తున్నాడు కాబట్టి ఈయన గరికపాటి గారు అనిపిస్తాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇద్దరు చేసిన దానిలో తప్పేమీ లేదు కాబట్టి దాని సమయంగా చెప్పాలి అంతేకాని గరికపాటి గారిని స్థాయి మనం చెప్పగల తప్పు చెప్పగలిగ స్థాయి ఉందా మనకి, మనకి లేదు కదా. మన స్థాయికి తగ్గ మనం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ దీనివల్ల మీరు మాట్లాడిన వాళ్ళ 10 మందిలో మీరు చీ అనిపించుకుంటారు తప్ప కానీ మంచి అనిపించుకోరు. అదే నిజంగా చెడుని చెడుగా విమర్శించారు అనుకోండి 10 మంది మిమ్మల్ని శభాష్ ఉంటారు. అలాగే ఒక మంచి వ్యక్తి ఇప్పుడు బ్రతకుండలో రాయేస్తే చింది మొహాన్ పడుతుంది, అట్లాగే మీరు ఏంటంటే మీరు చేసేది ఆ బ్రతకుండలో రాయి పడకుండానే ఉండాలి, పడితే కానీ నష్టపోయేదెవరు, మన బట్టల మీద పడితే మనమే నష్టపోతాం. అట్లాగే మీరు మాట్లాడేది ఎదట వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయి గురించి వాళ్ళ గురించి మాట్లాడాలి. అందులో విషయం ఏంటంటే నిజంగా ఆయన బూతులు తిట్టో లేదా ఇంకోటో చెప్పి అసభ్యకరంగా మాట్లాడితే ఎవరైనా ఖండిస్తారు దానికి, కానీ ఇందులో ఖండించవలసిన అవసరం లేదు. ముందు ఒకటే చెప్తాం 10 సార్లు 1కి 10 సార్లు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆ బ్రాహ్మణుల ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల మాట్లాడే విధానం తెలిస్తే గరికపాటి గారు మాట్లాడేది కరెక్టా తప్ప అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి బ్రాహ్మణగా పుట్టినటువంటి వాడికి ప్రతి వాడికి అర్థమవుతుంది, కానీ దానివల్ల మీరు మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, అనవసరంగా 10 మందిలో మీరు అసభ్యకరంగా తయారవద్దు. ఇది నా సార్ మొత్తంగా ఒకటే చెప్తూ ఉన్నారు అంటే బ్రాహ్మణులకి తెలిసిద్ది ఏ సందర్భంతో ఏ విధంగా ఆయన పిలిచారు అనే దాన్ని అర్థం చేసుకునే విధానం ఉంటుందని చెప్తున్నారు. అనంత శ్రీరాము ఒకసారి ఆలోచించుకోవాలి, ఆల్రెడీ ఆయన బయటికి చెప్పబోయినా ఆయన మనసులో గరికపాటి గారికి క్షమాపణ చెప్పే ఉంటాడని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇష్యూ అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ కానీ లేకపోతే అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల పైన కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు, కానీ ఆ ఇష్యూని పెద్దది చేయకోకుండా వాళ్ళిద్దరూ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. కానీ బయట అనంత
శ్రీరామ్ లాని రామ్ గోపాల్ ఇతర ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ ఇలా మాట్లాడడం ఇష్యూని పెద్ద చేయడం కరెక్ట్ కాదనేది చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్, విజయవాడ.